మనకి దేశం మీద ఉన్నటువంటి నిర్లక్ష్యం నేను దేశ వ్యతిరేకులు అని చెప్పను దేశం విషయంలో ధర్మం విషయంలో మనకు ఉన్నటువంటి నిర్లక్ష్యం పాకిస్తాన్ ప్రేమికులకు లేదు వాళ్ళకి వాళ్ళ దేశం పట్ల అంటే ఈ దేశంలో ఉంటూ పాకిస్తాన్ పట్ల ప్రేమ ఉంది అదే సందర్భంలో పాకిస్తాన్ అంటే అభిమానం పెరిగిపోతూనే ఉంది కానీ వాళ్ళకి తగ్గట్లేదు అదే సందర్భంలో పాకిస్తాన్ జిందాబాదులని కొట్టేవాళ్ళు మన మధ్యలో ఉంటే మనం మాత్రం వాడేదో వాగుతాడరా మనకెందుకు రాని వదిలేస్తున్నాం క్రమంగా ఇట్లాంటి వాళ్ళు పెరిగితే హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్ మీద దాడి చేసినటువంటి పరిస్థితుల్లోనే మన బ్రతుకులు కూడా అవుతాయి మొన్న మణిపూర్లోని సాధారణ ప్రజల బ్రతుకులు అవుతాయి బంగ్లాదేశ్లో నుంచి చొరబడ్డటువంటి వాళ్లతో అన్యాయానికి గురైనటువంటి బెంగాల్ వాళ్ళ బ్రతుకులు అవుతాయి లేకపోతే కేరళలో చివరికి రాష్ట్రం అన్నా విడిచిపోవాలి లేదంటే ఆ ప్రాంతం అన్న విడిచిపోవాలన్నటువంటి పరిస్థితులకి వెళ్ళిపోతాం మనం మనం ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సిన సందర్భం నీకు ఏ పార్టీ అక్కర్ల భారతీయ జనతా పార్టీని ప్రేమించక్కర్లేదు ఆర్ఎస్ఎస్ని అభిమానించక్కర్లేదు కానీ దేశం పట్ల ప్రేమ ఉండాలి దేశం పట్ల భక్తి ఉండాలి పరదేశాన్ని ప్రేమించడంలో తప్పులేదు పాకిస్తాన్ని ప్రేమించడం అంటే పాముని పక్కలో పెట్టుకోవడం పాకిస్తాన్ని అభిమానించేవాడంటే నిన్ను వ్యతిరేకిస్తున్నట్టే నీ ధర్మాన్ని వ్యతిరేకిస్తున్నట్టే వాడు ఏ మతం వాడైనా అది స్వమతం వాడైనా సరే ప్రమాదకారి ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే తాజాగా ఎలాంటి స్థితికి దిగజారంటే ఏదైతే ఇతర దేశాల్లో వియన్నా దేశంలో ఇజ్రాయిలీలు కొంతమంది ఉన్నారు యూదులు జూస్ వాళ్ళు అక్కడ నివసిస్తుంటారు వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళ సమాధి ఆ సమాధి మీదన గుర్తుంటుంది ఏదైతే స్వస్తిక గుర్తు తాజాగా హమాస్ హమాస్తివర్వాదులకి మద్దతు పెరుగుతున్నది ఇస్లామిక్ కంట్రీస్లో అని ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం అది అరబ్ కంట్రీస్లో కంట్రోల్లో ఉంది కానీ ఉన్మాద దేశాలుగా లేకపోతే తిండికి గతి లేని దేశాల్లో మాత్రం ఉన్మాదానికి మతం ఒక వేదిక అవుతుంది అందులో భాగం జ్యూస్కి సంబంధించిన సమాధుల మీద అంటే శ్మశానం మీద దాడి చేసి ఆటిట్టి తవ్వేశారు ఆయా స్టోన్స్ని పగలకొట్టారు సాధారణంగా మనం శ్మశానాల్లో ఏర్పాటు చేసుకుంటాం కదా అట్లాంటి వాటిని ఇక్కడ ధ్వంసం చేశారు అంటే ఏ స్థాయిలో వీళ్ళు తయారవుతున్నారో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది